175 సీట్లు నాయే అనేవాడు. ఏం పీకే ఇస్తారు 175 సీట్లు నీకు? ఏం చేసేవారు ఇస్తారు నీకు 175 సీట్లు? పోలవరం ప్రాజెక్టు కట్టావా? పోలవరం ప్రాజెక్టు కడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ రాష్ట్రానికి కానీ ఎంత మేలు జరుగుతుంది? ఎంతమంది బీసీ రైతులు ఉపయోగపడుతుంది? ఎందుకు కట్టలేకపోయావు? ఇప్పుడు మాట్లాడతావా? సుజల శ్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, దాన్ని కూడా ఆఫ్ చేసేవి. ఆ ప్రాజెక్టు వస్తే ఎంతమంది బీసీ రైతులకు ఉపయోగపడుతుంది? మీరు ఇప్పుడు వచ్చిందా ప్రేమ? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొన్న మీటింగ్లో అంటాడు, ఎంతమంది వచ్చినా నా వెంట్రుకలు పీకలేరు అంటాడు. పీకుతారు, టైం దగ్గర పడింది నీకు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని కులస్తులు కూడా ఏకమై రాబోయే ఎన్నికల్లో నీకు సమాధి కర్త జగన్మోహన్ రెడ్డి తథ్యం రాసుకో, డైరీలు రాసుకోవడం చెప్తాను ఇవాళ. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర జనం అంతా కూడా అన్ని వర్గాల వారు కూడా ఆఖరికి ఇంక్లూడింగ్ నీ కులస్తులు కూడా నీకు సమాధి కట్టడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. అది నీకు తెలుసు. ఏ వర్గానికి మేలు చేసావు? ఏ వర్గానికి మేలు జరగలే. రైతుకు మేలు చేసావా? వ్యాపారస్తులకు మేలు చేసావా? చదువుకున్న కుర్రవాళ్ళకి మేలు చేసావా? కూలి వాళ్ళకి మేలు చేసావా? ఎవరికి చేసావు? కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వలేదు. అన్ని వర్గాల వారికి నీ రాజ్యంలో సఫలం అవుతున్నారు. వాళ్ళందరూ నీకు సమాధి కట్టే రోజుల దగ్గరికి వచ్చాయి. డైరీ రాసుకో. నీకు డైరీ రాయడం చేత కాకపోతే మీ ఆవిడని పిలిపించి భారత గారి డైరీ రాయించుకో. తప్పనిసరిగా అందరూ కలిసి బీసీలు అందరూ కలిసి నీ సమాధి కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తాను.